హై వ్యూవర్స్, నేను లక్ష్మణ్. ఈ వీడియోలో ఒక ట్రిక్ అది చెప్తున్నా. ఆ ట్రిక్ ఏంటంటే, మనలో చాలామంది చేర్చా ట్రోపాసాలోని వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం, నచ్చితే డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకుంటాం. ఆ స్టేటస్ పెట్టుకున్నప్పుడు టాప్లో అలాగే బాటంలో వాటర్ మార్క్ అనేది పడుతుంది. చేర్చాట్ అయితే చేర్చాట్ అని, రోపాస్ అయితే రోపాస్ అని. ఆ వాటర్ మార్క్ పడినప్పుడు మనకి వీడియో చూసినప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కానీ ఈ వీడియోలో ఆ ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసరికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ముందుగా మీ మొబైల్లో షేర్ చాట్ అన్న అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు ఏదైతే వీడియో డౌన్లోడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఓపెన్ చేయండి. సపోజ్ నేను ఒక వీడియో అయితే డౌన్లోడింగ్ చేయాలనుకుంటున్నాను, ఈ వీడియోని ఓపెన్ చేసా. పైన టాప్లో 3 డాట్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ లింక్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క వీడియో లింక్ అనేది కాపీ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడింగ్ చేయాలి. అప్లికేషన్ డైరెక్ట్ డౌన్లోడింగ్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడింగ్ చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం షేర్ చాట్, రోపాసో, ఇన్స్టాగ్రామ్, లైక్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి ఎన్నెన్నో సోషల్ మీడియా అప్లికేషన్ నుంచి వీడియోస్ అయితే డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ షేర్ చాట్ ఓపెన్ చేసా. ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేశారో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద డౌన్లోడింగ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. వెంటనే మీ వీడియో అన్నది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి అక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే పైన మీకు షేర్ చేయడానికి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా వీడియో అనేది డౌన్లోడింగ్ అయితే అయ్యింది. ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ని ఎలా డౌన్లోడింగ్ చేయాలో చూద్దాం. ముందుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీకు ఏదైతే నచ్చిన వీడియో ఉందో ఆ వీడియోని ఓపెన్ చేసి ఆ యొక్క వీడియో లింక్ అనేది కాపీ అయితే చేయండి. కాపీ చేసి ఇందా మనం డౌన్లోడింగ్ చేసిన అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి అక్కడ ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మీరు అక్కడ ఏదైతే లింక్ అనేది కాపీ చేసుకున్నారో ఇక్కడైతే ఈజీగా పేస్ట్ అయితే చేయండి. చేసి డౌన్లోడింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఈ వీడియో కూడా ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు గ్యాలరీ అన్న ఆప్షన్ ఓపెన్ చేసి ఆ వీడియో ఓపెన్ అయితే చేయండి. చూడండి, ఆటోమేటిక్గా వీడియో అయితే ఓపెన్ అయితే అయింది, ఎటువంటి వాటర్ మార్క్ కూడా పడలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియో యూజ్ అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి.